పక్క రాష్ట్రంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారండేపై పొరుగు రాష్ట్రంలో రోడ్లు బాగాలేవని అన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు లేదు, నీళ్లు లేవని, రోడ్లు ధ్వంసమైపోయాయని ఓ ఫ్రెండ్ తనతో అన్నారని అన్నారు కేటీఆర్. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీకి వస్తే రోడ్లను చూపిస్తామని అన్నారు. ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో ఒకటి ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొరతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి. మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు. ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు, మరి అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతను ఎవరో ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను, నేను వేసుకుని ఉండి వచ్చాము. మరి దానికి ఏం సమాధానం చెప్తాము? అది తప్పు కదా అంటే బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వారి తాలు ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు దగ్గర అయితే నమ్మనండి, ఆయన తీసుకుని చూమెడతాము. నిజంగా ఆయన చెప్పుంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి.